అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గట్టిగా జరగబోయే ఎన్నికలు, ఒక న్యాయానికి ఒక అన్యాయానికి జరిగే ఎన్నికలు. న్యాయం వైపు జగన్మోహన్ రెడ్డి ఉంటే అన్యాయం వైపు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఒక నిజానికి ఒక అబద్ధానికి జరిగే ఎన్నికలు. నిజం వైపు జగన్మోహన్ రెడ్డి ఉంటే అబద్ధం వైపు చంద్రబాబు నాయుడు. ఒక సత్యానికి ఒక అసత్యానికి జరిగే ఎన్నికలు. సత్యం వైపు జగన్మోహన్ రెడ్డి ఉంటే అసత్యం వైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. 2019 ఎన్నికల్లో మీకు ఇచ్చిన మాట కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అక్కచెల్లెముల యొక్క 27,600 కోట్ల రూపాయలు తన ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు మీకు అందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా కూడా డబ్బులు బ్యాంక్ వాళ్ళ ద్వారా అప్పు కూడా ఇవ్వకూడదని చెప్పి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు గమనించుకోండి, ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, అసత్యాలు మాట్లాడతాడు. సత్యానికి అసత్యానికి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయన ఇచ్చిన మాటకి ఏ రోజు కట్టుబడి లేదు. మీరు గమనించుకోండి, గతంలో డాక్టర్ రుణాలు మాఫీ అన్నాడు, మాఫీ చేయలే. మాఫీ చేయకపోగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు మళ్ళా పసుపు కుంకుమ పేరుతో మోసాలు చేశాడు. ఇవన్నీ గమనించుకొని ఈ రాబో ఎన్నికల్లో మీరందరూ చేయి చేయి గెలిపి నడుము బిగించి జగన్ అన్న వెంట నడవాలి. మీ బిడ్డ మీ శ్రీరెడ్డిని ఆశ్రయించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నాక